कांडव वनम वलडे अग्निदेवुडु अंतटि वाडु तनकु वच्चिन आरोग्य समस्यनु परिष्करिंचुकुन्नाडट महाभारतं चेप्पिन सत्यं इदे दीनि बट्टे मनं तेलुसुकोवच्चु प्रकृते मन औषधालयमनि मनिषि तलचुकुंटे वनवासं चेयकुंडाने इंटिने वनंला मार्चुकोवच्चु ప్రకృతి నిలయంగా తీర్చిదిద్దుకోవచ్చు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమే ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన సుధారాణి నిలయం ఆ ఆరుదైన మొక్కలు పెంచుతూ అందరికీ పంచుతూ పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఔషధ మొక్కల గురించి తెలుపుతున్న ప్రకృతి ప్రేమికురాలు సుధారాణిపై భారత్ టుడే ప్రత్యేక కథనం సుధారాణికి ప్రకృతి అంటే ఎంతో ప్రేమ తన చిన్ననాటి నుండి చదువుకునే రోజుల్లోనూ మొక్కల పెంపకంపై ఔషధ మొక్కలపై ఎనలేని మమకారం పెంచుకుంది తన తాత వీరన్న నేర్పిన కొన్ని ఔషధాల తయారీ నుండి అనేక రోగాలకు మొక్కలతో మందులు ఉచితంగా తయారు చేస్తూ ఇస్తున్నది తన ఇల్లు మొత్తం వనంలా మార్చుకుని అరుదైన మొక్కలు పెంచుతూ అడిగిన వారికి కాదనకుండా ఉచితంగా రకరకాల మొక్కలు పంచుతున్నది దాదాపు ఇంటి వనంలో 200 రకాల ఔషధ మొక్కలు పెంచుతూ అనారోగ్యంతో తన దగ్గరకు వచ్చే క్యాన్సర్, కామేడ్లు, షుగర్, ఎయిడ్స్ వ్యాధులకు ఔషధ మొక్కల ద్వారా వైద్యం అందిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సుధారాణి తన ఇంట్లో ఉన్న మొక్కలను చూసి పద్మశ్రీ వనజీవి రామయ్య చేత కూడా అభినందనలు అందుకుంది తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా విదేశాల నుండి సైతం ఔషధ మందుల కోసం వ్యాధిగ్రస్తులు నిత్యం వస్తుంటారు హరితవనంలా తన ఇంటిని మార్చుకొని రకరకాల మొక్కల క్షేత్రంగా సుధారాణి నిలయంగా పేరుగాంచింది ఇప్పుడు అందరినీ ప్రజల్లో 30% బాగా ఇబ్బంది పెడుతున్న క్యాన్సర్ ఉంది ఇది తీసుకునే ఆహారం ద్వారా వచ్చింది తెలుసుకోలేక జనాలందరూ కీమోథెరపీలు రేడియోథెరపీలను పరిగెత్తి మరింత అనారోగ్యం పాలవుతున్నారు దీనిపై నేను 6 సంవత్సరాలుగా నేను ఒక లక్షణ ఫలం అని ఒక మొక్క ఉంది మా ఇంట్లో ఈ మొక్క నేను 6 సంవత్సరాలుగా ప్రజలందరికీ ఇస్తున్నాను దీనివల్ల 4th స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ నార్మల్గా వచ్చేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతున్నారు అలాగే దీంతో పాటు బ్రాంకైటిస్ ఆస్తమా అనేక మందికి ఉన్నటువంటి జీర్ణ సమస్యలు మోకాళ్ళ నొప్పులు చర్మ వ్యాధులు కిడ్నీలో రాళ్ళు ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నింటినీ నేను అందరికీ ఈ ఔషధ మొక్కలు పెంచి అందరికీ ఇస్తున్నాను ప్రస్తుత యాంత్రిక జీవనంలో అనేక దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న ఎందరికో సుధా నిలయం ఊరటనిస్తూ పరిష్కారం చూపెడుతుంది అనేక వనమూలికల క్షేత్రంగా ఇంటిని మార్చిన సుధారాణి సేవలకు గాను ప్రజల నుండి అభినందనలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే కరోనా మహమ్మారిపై సైతం ఔషధాల ద్వారా మందులను తయారు చేసే పనిలో సుధారాణి నిమగ్నమయ్యారు రకరకాల మొక్కలను సేకరిస్తూ నిలయానికి వచ్చే ఇతర ప్రాంతాల వారికి ఔషధ మొక్కలను పంచుతుంది సుధారాణి ధనార్జనకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉచిత సేవలు చేస్తుంది సుధారాణి ఈ మేడం గారు చేసేవాడు కృషి చాలా విలువ కట్టలేనటువంటి ఇది ఒక రకం చెప్పాలండి ఇన్ని రకాల కొద్ది ప్లేస్లో ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా తక్కువ ప్లేస్లో ఇన్ని రకాల మొక్కలను చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది వారి మాటల్లోనే కాదు వారి చేతల్లో కూడా ఆ విధంగానే ఉందనిపించింది ఇక్కడికి వస్తున్నటువంటి పేషెంట్లు నేను ఉన్నటువంటి గంటలోనే ఇంతమంది పేషెంట్లు వచ్చి వెళ్తూ ఉండి వాళ్ళు తృప్తికరంగా ఉన్నారనేది నా యొక్క ఆనందము సమాజంలో తన వంతు బాధ్యతగా సేవా కార్యక్రమాలు చేస్తూనే తనకు నచ్చిన ఔషధ వైద్యం అందిస్తున్న సుధారాణికి అందరూ అభినందనలు తెలుపుతున్నారు